ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఎందుకంటే ఒక ప్రజా సంక్షేమం విషయంలో కానివ్వండి రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానివ్వండి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏడాదిన్నర పాలనలోనే నిరూపించేసుకున్నారు అయితే ఇక్కడ సహకరించాల్సిన వాళ్ళు సహకరించకపోవడం పార్టీకి సంబంధించి కానివ్వండి ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేని నేతలు ఎవరైతే ఉన్నారో మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి సీనియర్ నేతలు కానివ్వండి వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దృష్టి సారించారు అనే ప్రచారం అయితే వైసీపీ శిబిరం నుంచి అందుతోంది ప్రధానంగా ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి అందిస్తున్న సంక్షేమ పథకాల విషయంలో వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటిని ప్రచారం చేయడంలో పెద్దగా సుముఖత వ్యక్తం చేయట్లేదు అనేది అది కారణం ఏంటి అనేది గత వీడియోల్లో నేను చెప్పుకున్నాం మనం చాలా ఎందుకంటే ఎక్కడ ప్రజాప్రతినిధులకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు సంక్షేమ పథకాల విషయంలో ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా అర్హులైన వాళ్ళందరికీ కూడా అధికారులు వాళ్ళని అర్హుల అనర్హులని గుర్తించి వాళ్ళకి పథకాలు అందేలా ఏర్పాట్లు చేసేస్తున్నారు దీంతో ఎవరూ కూడా ఎమ్మెల్యే దగ్గరకో స్థానిక లీడర్ దగ్గరకో వచ్చి అమ్మ మాకు పథకం ఇవ్వండి అయ్యా మాకు ఆ పథకం అందించండి అని అడుక్కునే దౌర్భాగ్య పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లేదు గత ప్రభుత్వాల్లో ఉందేమో తెలియదు సో కారణం అదేనో లేదే వేరేంటేనో కొంతమంది నేతలు మాత్రం కాస్తంత దూరంగా ఉంటున్నారు సచివాలయానికి కూడా రావట్లేదు దాదాపు నాలుగు వారాలుగా సచివాలయానికి కూడా దూరంగా ఉండి సొంత పనుల్లో సొంత కార్యకలాపాల్లో నిమగ్నమైపోయిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సీరియస్గా ఉన్నారు అటువంటి వాళ్ళు అవసరం లేదు పార్టీకి ప్రభుత్వానికి ఉపయోగపడకుండా ప్రజాప్రతినిధులుగా చలామణి అవుతున్న వాళ్ళు వైసీపీకి అవసరం లేదు ఇమీడియట్గా రాజీనామా చేసేయండి అనే ప్రకటన కూడా చేశారంట అంత సీరియస్ అయ్యారంట రోజు నిత్యం దీని మీద చర్చ కూడా జరుగుతుందంటే పార్టీలో కనీసం వారంలో నాలుగు రోజులైనా సచివాలయానికి రాని మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడి నుంచి అయినా తమ వైఖరి మార్చుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారంటే లేని వాళ్ళు తమ మంత్రి పదవులకు రాజీనామా చేసిన నష్టం ఏమీ లేదు ఒరిగేదేమీ లేదని చెప్పి నేరుగానే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అనేది మనకు అంతున్న సమాచారం ఎందుకంటే ఒక పక్క పరిపాలన విషయంలో ఏదో ఒక ఇబ్బందులు విపక్షాల నుంచి వస్తూ ఉంటే సచివాలయానికి రావడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అని నేరుగానే మంత్రి మంత్రులను ప్రశ్నిస్తున్నారంటే ప్రధానంగా ఇక్కడ రాయలసీమ జిల్లాకు చెందిన కొంతమంది సీనియర్ మంత్రులు సచివాలయానికి రావడం లేదు అనేది దీంతో వారికి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వాళ్ళతో ఫోన్ చేసి మాట్లాడారంటే మరి భవిష్యత్తులో అయినా సరే ఇటువంటి పరిణామాలు రిపీట్ కాకుండా జాగ్రత్త పడతారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకునే వరకు వాళ్ళు ఇలాగే ఉంటారా వేచి చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి